నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెలుగండారాము. శివాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత రోజు సాయంత్రం భారీ ఎత్తున మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు. పంట కాలువలో పూడికతీత పనులు సర్వేగంగా జరగాలని ఇరిగేషన్ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము. పూర్తి స్థాయి ఎస్టిమేషన్ వేసి త్వరలోనే తన వద్దకు నివేదిక తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో టౌన్ వైడ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సందడి వాతావరణంలో కోలాహలంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్న వెనగళ్ళరాము పుట్టినరోజు కేక్ కట్ చేసి మహేష్ బాబు అభిమానులకు తినిపించారు. ఎమ్మెల్యే రాము పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా జిందాబాద్ సూపర్ స్టార్ మహేష్ బాబు జై వెనగళ్ళరాము అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ళరాము మాట్లాడుతూ తెలుగు సినీ చిత్ర రంగంలో మొగటు లేని మహారాజైన సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం ఎలాయారో మహేష్ బాబు కూడా అదే పందా కొనసాగిస్తూ తెలుగు సినీ రంగంలో అంతర్భాగంగా ఖ్యాతి గడించారని అన్నారు. అలాంటి ఒక గొప్ప మహానటుడు ఒక గొప్ప మనిషి పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రాము అన్నారు. మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలో టీడీపీ నాయకులు కొడాలి వినోద్, టౌన్ వైడ్ మహేష్ బాబు ఫ్యాన్స్, అధ్యక్షుడు శివాజీ, కటారి రాంబాబు, పోట్లా శీను పెద్ద సంఖ్యలో మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే వెనగండ్లరాము సమావేశమయ్యారు. కాలువలకు నీళ్లు వదిలిన నేపథ్యంలో తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించడం జరిగింది. గతంలో సరిగా కాలువలు పుడిక తీగపోవటం వల్ల రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుట్లవల్లేరు, నందివాడ మండలంలో చివరి సాగు భూమి వరకు నీరు అందేలా చూడాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాల్లో కాలువల్లో డీసాలిటింగ్ చేయకపోవటం వల్ల పంట కాలువలు పూర్తిగా పూడికిపోయి అంటూ ఎమ్మెల్యేకు అధికారులు తెలియజేశారు. నియోజకవర్గంలో డీసాలిటింగ్ షట్టర్స్ స్ట్రక్చర్స్ కొరకు 3 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని అధికారులు ఎమ్మెల్యేకు తెలియచేయగా త్వరలోనే నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. వారం రోజుల్లోపు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకుని తన వద్దకు ఎస్టిమేషన్ తీసుకురావాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో ప్రజలు పంట బోధకాలలో కాలువల్లో చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఈ సందర్భంగా సూచించడం జరిగింది. Thank you.
గుడివాడ పట్టణ స్థానిక మందపాడులో నిరాశ్రుల ఆశ్రమంలో వర్షాల కారణంగా 2 సీలింగ్ ఫ్యాన్లు కాలిపోవడంతో వృద్ధులు దోమలతో గాలాడక ఇబ్బంది పడటంతో వారి సమస్యను గుర్తించి స్పందించి మా మేనమామలు ఎలిసెట్టి శేఖర్, మెలిసెట్టి రామోజీ జ్ఞాపకంతో 2 సీలింగ్ ఫ్యాన్లు అందచేయడం జరిగిందని సామాజికవేత్త మాచల్ల రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాల భాగంగా వృద్ధుల ఆశ్రమంలో గత కొన్ని రోజులుగా సీలింగ్ ఫ్యాన్లు కాలిపోవడంతో అక్కడ ఉన్న వృద్ధులు దోమలు బెడతతో గాలాడక తీవ్ర ఇబ్బంది పడటంతో అక్కడ ఉన్న వృద్ధులు మాకు తెలియచేయక వెంటనే స్పందించి మా మేనమావలు అయినటువంటి ఎలిసెట్టి శేఖర్, ఎలిసెట్టి రామజుల్ల జ్ఞాపకార్థం వారి పేర్ల మీద 2 సీలింగ్ ఫ్యాన్లను వృద్ధులకు అందచేయడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక మందపాడు వృద్ధుల ఆశ్రమంలో గత 2 రోజులుగా వర్షాల కారణంగా ఆ వాటర్ ఫ్యాన్ల మీద పడటం వల్ల ఫ్యాన్ వైరింగ్ అంత కాలిపోయి 2 ఫ్యాన్లు రిపేర్ అవడం వల్ల ఇక్కడ ఉన్న వృద్ధమాతలు కానీ వృద్ధులు కానీ ఆ దోమలతో, అంటే ఫ్యాన్ వల్ల దోమలు రాకుండా ఉంటాయి, అలాంటి ఫ్యాన్లు పాడైపోవడం వల్ల దోమలతో తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్న వృద్ధులు మాకు తెలియజేయగా వెంటనే మా ఆర్కే వారి స్పందించి కొన్ని రోజుల ముందు మా మేనమామలు వెలిశెట్టి శేఖర్ గారు, అలాగే వెలిశెట్టి రామోజీ గారు అనారోగ్యంతో చనిపోవడంతో వారి పేర్ల మీద వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో 2 ఫ్యాన్లు వాళ్ళకి వితరణగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము గుడివాడ పట్టణంలో మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఈ గుడివాడ పట్టణంలో మనుషులకి, ఎందుకంటే మనకి తల్లి జన్మనిస్తే తండ్రి సంరక్షణ ఇస్తాడు, మరి వీళ్ళకి ఈ వయసులో ఎవరో లేక పాపం వృద్ధులు అనాథలుగా ఇక్కడ ఉండడం చాలా బాధాకరం విషయం. ఈ చివరి దశలో వీళ్ళకి మంచి చెడు మనం చూసుకుంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండదన్న ఆలోచన. అదేవిధంగా మన గుడివాడ గౌరవనీయులు శాసనసభ్యులు వెనిగెల రాము గారు కూడా
ఇలాంటి వారికి ఏదో విధంగా ఒక రూము మంచి షెల్టర్ కట్టించి తగిన సౌకర్యాలను కూడా కల్పించాలని మేము ఆర్కేవారెస్ తరఫున మేము విన్నవించుకుంటున్నామండి. ఏదేమైనా సరే ఇలాంటి వృద్ధుల్ని చివరి దశలో మనం జాగ్రత్తగా చూసుకుంటే మన పిల్లలకి పిల్లలకి కూడా మంచి ఆశస్సులు ఇస్తారని నా ఆలోచన. ఇంకా ఎవరైనా గుడివాడ పట్టణంలో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్నా సరే ఇలాంటి వృద్ధుల దగ్గరికి వచ్చి పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటే వాళ్ళ ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇంత అవకాశం ఇచ్చిన ఇప్పుడు ఈ వృద్ధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. ప్రజావేదిక కార్యాలయంలో హౌసింగ్ బోర్డు డిఈ నాయక్తో ఎమ్మెల్యే వినగళ్ళారాము సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదలకు 2 సెంట్ల భూమి పంపిణీ కార్యక్రమానికి భూసేకరణ చేయాలని సమావేశంలో సూచించడం జరిగింది. గతంలో అనర్హులకు కూడా సెంటు భూమి ఇవ్వటం జరిగింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పత్రాలన్నీ దొంగ పత్రాలే. అలా ప్రజలను మోసం చేయకుండా కూటమి ప్రభుత్వం అర్హత ఉన్నవారిని గుర్తించి 2 సెంట్ల భూమిని పంపిణీ చేసేలా ఉండాలని సూచించడం జరిగింది. టిట్కో పక్కన పేదలకు ఇచ్చిన సెంటు భూమిలో ఇంకా ఎంత భూమి మిగిలి ఉందన్న వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ ప్రాంతాల ప్రజలకు కావాల్సిన హాస్పిటల్, స్కూల్, పోలీస్ స్టేషన్, ఇతర భవన నిర్మాణాలకు భూమిని సిద్ధం చేయండి అంటూ ఎమ్మెల్యే రాము సూచించడం జరిగింది. దాన్ని 2 సెంట్లు చేయాలంటే పట్టాలు మళ్ళీ రివైజ్ చేయాలి. లేవు వాటికి 30 ఎకరాలు కావాలి. దాంట్లో ఈ సీఎం ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత కొంచెం 3 ఫ్లాట్లు వేసారు. ఫ్లాట్ని అప్పట్లో వేసి దాంట్లో పట్టాలు కూడా ఇచ్చారు సీఎం గారు కొత్తగా. అవును, అవన్నీ క్యాన్సిల్ చేసారు. ఎమ్మెల్యే గారు కొంచెం మాట్లాడి అవన్నీ తీసేస్తే 2 సెంట్లు కింద 30 ఎకరాలు వేసారు. అది మన స్టాప్ సబ్స్టేషన్ అయితే ఉంటారు సార్. 4 సెంటర్ దీంట్లో ఓపెన్ ప్లేస్ ఎక్కువ వదలేదు సార్. మొదటి నుంచి ఎక్కువ రోడ్ అయితే కృష్ణా జిల్లాలో మన లేవు కానీ ఎక్కువ లేవు. రోడ్ వెడల్పు 60 అడుగుతుంది.2017-19 సంవత్సరాల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గుడివాడ డివిజన్ లోని 1073 మంది ఎన్టీఆర్ గృహకల్ప లబ్ధిదారులకు బకాయి అడ్డా సంగతి గుర్తు ఉంచుకొని ఆ డబ్బును లబ్ధిదారులకు చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆసిపిరెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2017లో లబ్ధిదారుల ఖాతాలో 1 రూపాయి వేసి గృహాలు నిర్మించుకోమని హామీ ఇచ్చిన ప్రభుత్వం లబ్ధిదారు ఖాతాలో 1 రూపాయి కూడా జమ చేయకపోవడం దారుణమని వెంటనే లబ్ధిదారులకు చెల్లించవలసిన బకాయిలను అందించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. పరిపాలించినప్పుడు 2017-19లో ఎన్టీఆర్ గృహకల్పన గృహ నిర్మాణ హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్ళు కట్టుకోండి అని అప్పుడు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 180,000 రూపాయలే గృహాలకు ఇచ్చేది, మిగిలిన డబ్బులు వేసుకుని చాలామంది కట్టుకున్నారు. కానీ 2018-19 సంవత్సరంలో చాలామందికి మీరు ఇళ్ళు శాంక్షన్ అయినాయి,
మీరు కన్స్ట్రక్షన్ మొదలెట్టండి, మేము మీకు ఓకే చేస్తున్నాం అని లబ్ధిదారుల ఖాతాలోకి రూపాయి వేసి మీరు కట్టేసుకోండి, మేము డబ్బులు ఇచ్చేస్తామని ఆ రోజు ప్రకటించిన పరిస్థితి ఉంది. అది ఎన్టీఆర్ గ్రో హౌసింగ్ స్కీమ్ కింద లబ్ధిదారుల్ని అప్పుడు శాంక్షన్ చేసి వాళ్ళందరికీ ఇల్లు కట్టుకుంటానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు చూస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఎన్టీఆర్ గ్రో స్కీమ్ కింద కట్టిన లబ్ధిదారులకి ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మన నియోజకవర్గ స్థాయిలో చూస్తే ఎన్టీఆర్ గృహ కల్ప కింద ఇల్లు కట్టిన నిర్మాణం చేసిన వాళ్ళు గుడ్లవల్లేరు మండలంలో 520 మంది ఉన్నారు. 520 మందికి రూపాయి వేసి మీరు ఇల్లు కట్టేసుకోండి, డబ్బులు వచ్చేస్తాయి అని ఆ రోజు ఒక్కొక్కరు 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉంది. దాని తాలూకా ఇప్పటికీ 141.77 కోట్ల వరకు బాకీ అట్లాగే ఉంది. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడిగితే ఈ మాకేం సంబంధం లేదు, అది తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన ఇల్లు అని వాళ్ళు తప్పుకున్న పరిస్థితి ఉంది. అట్లాగే నందివాడ మండలంలో కూడా 274 ఇళ్ళు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ రోజున టీడీపీ ప్రభుత్వం 74 కోట్ల 73 వేల దాకా ఆ రోజు బాకీ ఉన్న పరిస్థితి. గుడివాడకు కూడా అదే పరిస్థితి. గుడివాడకు కూడా హౌసింగ్ స్కీమ్లో 243 మందికి ఆ రోజు శాంక్షన్ చేస్తే 69.61 కోట్ల రూపాయలు సుమారు అయిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు మొత్తం మన నియోజకవర్గ స్థాయిలో చూస్తే 1037 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 1037 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళకి వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెలుగండారాము శివాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత రోజు సాయంత్రం భారీ ఎత్తున మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు. పంట కాలంలో పూడికతీత పనులు సర్వేగంగా జరగాలని ఇరిగేషన్ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము పూర్తి స్థాయి ఎస్టిమేషన్ వేసి త్వరలోనే తన వద్దకు నివేదిక తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.